వేల్పూరు మండలం పడగ గ్రామంలో వేల్పు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వైద్యాధికారి అశోక్ పాల్గొన్నారు. ఈ హెల్త్ క్యాంపును వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉప సర్పంచ్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్లో జరుగుతున్న మెడికల్ క్యాంపును పరిశీలించడం జరుగుతుంది. ఇంతకుముందు మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు మనకు సమాజంలో ప్రభుత్వ డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ప్రీ డిటెక్షన్ ఆఫ్ కరోనా కానీ అన్నిటికీ ముందస్తుగా గుర్తించి తత్వరమే మనకు మెడిసిన్ ఇచ్చినట్లయితే మనకు మిగతా ఇంకా ఏం రాకుండా చూసుకోవాల్సనే ఉద్దేశం మేరకు ఈరోజు వేల్పూర్ మండలంలోని పడగల్లో క్యాంపు బాగా ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్యాంపును ప్రజలు కూడా చాలామంది వినియోగించడం కలరా చూశాను. ఈ క్యాంపులు కూడా ఈ మండలం ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించినట్లయితే మనం రాబోయే విపత్తుందని కూడా సిద్ధాంతం. అదేవిధంగా ఇప్పుడే వచ్చి మండలంలో శానిటైజర్ కానీ ఇంకా ఇంకా సైట్రైన్స్ కానీ కొన్ని పరిశీలించి మనం కరెక్ట్గా ఆదేశించారు. దాని మేరకు ఈ రోజు చర్యలు మనము వేల్పూర్ మండల కేంద్రం పరిగణ విలేజ్లో ఈరోజు ఫీవర్ సెల్ఫీ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రబలంగా లక్షణాలను గుర్తించి వాటికి టెస్ట్ చేసి డెంగ్యూ లాంటివి ఉంటే డెంగ్యూ టెస్టులు, అలాగే సర్ది దగ్గు అలాంటివి ఉంటే వెంటనే కోవిడ్ రూల్అవుట్ చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ చేయాలని, అలాగే ఊర్లో ఉన్న పరిసరాలను కూడా ఎంపీడీఓ సారు, స్పెషల్ ఆఫీసరు, అలాగే సర్పంచ్ వాళ్ళతో తిరిగి అక్కడ ఉన్న డ్రైన్స్ మురికిని కూడా లేకుండా చూడాలని వారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు మనము పడగల్లో నిర్వహిస్తున్న క్యాంపుకు స్పందన బాగానే ఉంది. అలాగే కేసులోని ఫీవర్ సెంటర్ కూడా ఇక్కడ గుర్తించి వేల్పూరుకు పంపించి అక్కడ చర్యలు తీసుకొని వారికి ట్రీట్మెంట్ అందించి ఈ డెంగ్యూ జ్వరాలను అదుపులో ఉంచడానికి కలెక్టర్ గారు సార్ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ రోజువారీగా వివిధ గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు ఉంటాయి కాబట్టి వేల్పూరు మండలం ప్రజలు వినియోగించుకోవాలని